హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరాహి కళ్యాణి వ్లాగ్స్ కి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న కర్రీ ఆలూ బఠానీ కర్రీ అండి. కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేయండి. ముందుగా మసాలాకి అండి ఎర్రగడ్డ ముక్కలు, కొబ్బరి, తెల్లవాయలు, అల్లం, ధనియాలు, చెక్క, లవంగాలు. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలాకి వేసుకున్న దినుసులన్నీ వేసేసుకోవాలండి. అల్లం, తెల్లవాయలు, ఎండు కొబ్బరి, ఎర్రగడ ముక్కలు, కొన్ని ధనియాలు, చెక్క, లవంగాలు. కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి. కూరకు కావలసిన పదార్థాలు ఆలగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, ఎర్రగడ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు. బఠానీలు మాత్రం నానబెట్టుకోవాలండి. బెన్నె నానాలంటే కొంచెం వేడి నీళ్ళల్లో వేస్తే త్వరగా నానతాయి. మీ రుచికి తగినంత కారం, ఉప్పు, పసుపు, కొంచెమే కొంచెం ధనియాల పొడి అండి. కుక్కర్లో అయితే కర్రీ త్వరగా అవుతుందండి, అందుకే నేను కుక్కర్లో చేస్తున్నా. ఆయిల్ అండి, నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలండి. నూనెలోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు. నూనెలో వేయడం ద్వారా ఫ్లేవర్ బాగా వస్తుందండి కర్రీకి. ఈ ఎర్రగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత ఈ మెత్తగా మిక్సీకి వేసుకున్న మసాలా వేయాలండి. కానీ మసాలా మెత్తగా వేసుకోవాలి. ఆల్ మసాలా. ఈ మసాలా పచ్చివాసన పోయిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలబెట్టుకోవాలండి. ముందుగా నానబెట్టిన బఠానీలు వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గుతానే ఆలగడ్డ ముక్కలు వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టి కొంచెం సేపు మగ్గనీయాలండి. కూర కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. కారం వేసిన తర్వాత 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. కారం కొంచెం సేపు మగ్గిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. మీకు గ్రేవీ ఎంత కావాలంటే దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి. లేక 4 విజిల్స్ పెట్టేసుకుంటే కూర బాగా ఉడికిపోతుందండి. నాలుగు విజిల్ల తర్వాత చూడండి బఠానీ ఎంత బాగా ఉడికిపోయిందో. కూర చల్లారితే ఇంకా కొంచెం చిక్కగా వస్తుందండి. ఈ వేడి మీదనే కొంచెమే కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, చూడండి ఎంతో రుచికరమైన ఆలూ బఠానీ కర్రీ రెడీ. ఇది ఒక సబ్స్క్రైబర్ మమ్మల్ని అడిగిండండి ఈ కూర ఈ విధంగా చేయండి అని. సబ్స్క్రైబర్ కోసం ఈ కూర. మా వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్.